విజయనగర్ కాంగ్రెస్ అభ్యర్థి శంకరయ్య దాఖలు చేసిన నామినేషన్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. నామినేషన్ లో పూర్తి స్థాయి సమాచారం ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ను తప్పుదోవ పట్టించారని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. శంకరయ్యపై నందిగామ పోలీస్ స్టేషన్ లో ఒక క్రిమినల్ కేసు, షాద్ నగర్ లో మరో కేసు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ కేసులు నామినేషన్ లో పొందుపరచకుండా దాఖలు చేశారు. షాద్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి శంకరయ్య దాఖలు చేసిన నామినేషన్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. నామినేషన్ లో పూర్తి స్థాయి సమాచారం ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ను తప్పుదోవ పట్టించారని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. శంకరయ్యపై నందిగామ పోలీస్ స్టేషన్ లో ఒక క్రిమినల్ కేసు, షాద్ నగర్ లో మరో కేసు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ కేసులు నామినేషన్ లో పొందుపరచకుండా దాఖలు చేశారు. షాద్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి శంకరయ్య దాఖలు చేసిన నామినేషన్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. నామినేషన్ లో పూర్తి స్థాయి సమాచారం ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ను తప్పుదోవ పట్టించారని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. శంకరయ్యపై నందిగామ పోలీస్ స్టేషన్ లో ఒక క్రిమినల్ కేసు, షాద్ నగర్ లో మరో కేసు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ కేసులు నామినేషన్ లో పొందుపరచకుండా దాఖలు చేశారు. ఈ కదాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గురుప్రసాద్ లైవ్ లో సిద్ధంగా గురుప్రసాద్, శంకరయ్యపై ఇప్పుడు క్రిమినల్ కేసులు రెండున్నాయి, సో వీటిని పొందుపరచకుండా నామినేషన్ దాఖలు చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? యా, డెఫినెట్లీగా కొంచెం ఇబ్బందికరమైన అంశం అని చెప్పొచ్చు. ఎందుకంటే షాద్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి అంజయ్ యాదవ్ కావచ్చు, అలాగే కాంగ్రెస్ నుంచి వీరపల్లి శంకర్, మరోవైపు బీజేపీ నుంచి కూడా అందేబాబాయ్ లాంటి ప్రధాన పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికీ నామినేషన్ వేశారు. నామినేషన్ స్వీకరణ జరిగింది, ఉపసంహరణ కూడా జరిగిన పరిస్థితి. కానీ ఎవరైతే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీరపల్లి శంకర్ మాత్రం తన నామినేషన్ పత్రంలో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పేసి కూడా పలువురు అయితే ఇప్పటికీ కాంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆయన నందిగామ కావచ్చు, పోలీస్ స్టేషన్ లో కూడా పలు కేసులు నమోదైంది. ఆ కేసులో కూడా వీరపల్లి శంకర్ కి ప్రమేయం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సేమ్ టైం స్థిరాస్తులు, చిరాస్తుల విషయంలో కూడా ఆయన పూర్తిగా వివరాలు, స్పష్టమైన వివరాలు పొందుపరచలేదని చెప్పేసి, ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది ఆయనపై కాంప్లైంట్ చేశారు. ఇప్పటికే స్థానికంగా ఎవరైతే ఎన్నికలకు సంబంధించిన అధికారులు వాళ్ళంతా కూడా ఈ రోజు నుంచి 29వ తారీఖు వరకు కూడా ఎవరిపైన కాంప్లైంట్స్ ఉంటే డెఫినెట్ గా ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్తున్నారు, పరిశీలిస్తామని చెప్తున్నారు. అది ఏది ఏమైనప్పుడు కూడా ఒక బాధితమైన పదవిలో ఉంటూ, అంటే ఒక అభ్యర్థిగా పనిచేస్తూ వీరపల్లి శంకర్ పూర్తిస్థాయిలో మాత్రం ఎందుకు సమాచారం ఇవ్వాలని కూడా క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కూడా ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. డెఫినెట్లీ గా ఎన్నికల కమిషన్ తప్పుదోవ పట్టించే విధంగానే ఆయన ఈ పత్రాలు, నామినేషన్ పత్రాలను పొందుపరచాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఒక హాట్ టాపిక్ గా మారింది. డెఫినెట్లీ గా అతను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే నామినేషన్ లో చాలా సార్లు చూసాం, ఎమ్మెల్యేలు కూడా చాలా మంది కూడా అఫిడావిట్ లో, ఎన్నికల అఫిడావిట్ కూడా తప్పుడు సమాచారం ఇచ్చి హైకోర్టు వరకు, సుప్రీంకోర్టుకు వెళ్ళిన పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ సమయంలో నామినేషన్ వేసే విషయంలో పూర్తి స్థాయిలో మాత్రం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నామినేషన్ పత్రంలో కూడా స్థిర చిరాస్తులతో పాటు కూడా ఏమైనా కేసులు ఉంటే
వాటిని కూడా పొందుపరచాల్సిన అవసరం ఉంది. కానీ వీరపాలి శంకర్ మాత్రం ఆ సిచ్యువేషన్ తీసుకురాలేదు. ఏదైతే నందిగామ అదే కొత్తూరు మండలాల్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదైతే దాంట్లో కూడా ఆ వీరపాలి శంకర్ కి ప్రమేయం ఉందని చెప్పేసి కూడా పదే పదే కూడా ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ పక్కదోవి పట్టించే ప్రయత్నం చేసిన ఖచ్చితంగా అతని డిస్క్వాలిఫై అని చెప్పేసి పలు చోట్ల నుంచి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం పైసా అధికారులకు లేదా హైకోర్టుకు వెళ్లాలని చెప్పి ఇప్పటికీ కూడా మేము ఖచ్చితంగా స్వీకరిస్తాం. ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు కూడా ఖచ్చితంగా ఫిర్యాదులు స్వీకరిస్తాం. ఖచ్చితంగా వీరపాలి శంకర్ సంబంధించిన నామినేషన్ పత్రాలను కూడా మరోసారి పరిశీలిస్తామని కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తానికి అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రధాన పార్టీ అభ్యర్థి కాబట్టి డెఫినెట్లీగా ఆయన పూర్తి స్థాయిలో మాత్రం అన్నింటిని కూడా క్లారిటీ తీసుకొని ఖచ్చితంగా నామినేషన్స్ కూడా, ఎందుకంటే ఎన్నికల కమిషన్ చాలా కీలకమైంది, అక్కడ ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. డెఫినెట్లీగా ఒక ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ కాబట్టి ఎన్నికల కమిషన్ దృష్టిలో పెట్టుకొని వీరపాలి శంకర్ పూర్తిస్థాయిలో మాత్రం ఇక్కడున్న ఆ కేసుల వివరాలు కావచ్చు లేకపోతే స్థిర చరాస్తుల విషయాలు కావచ్చు వీటన్నిటి కూడా పొందుపరిస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే గురుప్రసాద్, మనం చూసుకుంటే నామినేషన్ లో తప్పుడు అంటే కేసుల గురించి చెప్పకుండా చేయడం అనేది పక్కన పెట్టేస్తే అసలు షాద్ నగర్ లో ప్రజలు ఏమనుకుంటున్నారు శంకరయ్య గురించి, ఎలాంటి అభిప్రాయం ఉంది వాళ్ళకి? యా ఇప్పుడు ప్రత్యర్థిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే అంజయ్ యాదవ్ బరిలో ఉన్నారో అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా వీరపాలి శంకర్ పనిచేస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన నియోజకవర్గం తిరుగుతున్నప్పటికీ కూడా కొంతమేర అంటే వీరపాలి శంకర్ పురుసాల మాత్రం ప్రజలతో దగ్గర అవ్వడం లేదు, అయితే కొంతమందిని కూడా దూరం పెడుతున్నారని చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విషయంలో కూడా ఆయన ముందుకు అడుగు వేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఆ పార్టీలోనే కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతారు, అంటే అన్ని కమ్యూనిటీలను కూడా అతను దగ్గరికి తీసుకోవడం లేదని చెప్తున్నారు. ఆయన కొంతమేర అంటే ఆయన వ్యవహారశైలి వీటన్నిటిని కూడా బేరేజ్ చేసుకుని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇక్కడ కొంచెం ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుందని ఇక్కడున్న ఓటర్లు చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వీరపాలి శంకర్ ఆయన చాలా గతంలో కూడా 2018లో బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రతాప్ రెడ్డి సీనియర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ కూడా వీరపాలి శంకర్ పూర్తిశాల మాత్రం ప్రజలలో పూర్తిశాల మాత్రం ఆయన ఒక ఆకర్షించే పరిస్థితి కనిపించడం లేదని కూడా ఇక్కడ ఉన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయాలి, ఓటర్లకి దగ్గర వారి సమస్యలు నేరుగా వినాలి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పాలి. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన 6 గ్యారెంటీల గురించి మాత్రం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తారు. కానీ సొంతంగా నేను షాద్నగర్ నియోజకవర్గానికి ఏం చేయగలుగుతాను, షాద్నగర్ ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే నేను ఏం పనులు చేయగలుగుతాను చెప్పేసి ప్రజలకు వివరించే ప్రయత్నం ఏదైనా చేస్తలేరని చెప్పేసి ఇక్కడున్న ప్రజల నుంచి వినిపిస్తున్న పబ్లిక్ టాక్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వీరపాలి శంకర్ మాత్రం ఇంకా మరికొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన వ్యవహారశైలి కావచ్చు, అలాగే ప్రజలలోకి వెళ్ళకపోవడం లాంటి ఇలాంటి వాటి పైన పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే నామినేషన్ లో ఆయన తప్పుడు ప్రచారం అంటే తప్పుదోవ పట్టించారంటూ కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. సో ఆయన నామినేషన్ కూడా డిస్మిస్ చేయాలంటూ కూడా కోరుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు శంకరయ్యని? డెఫినెట్లీగా ఎందుకంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఇప్పటికే పూర్తిస్థాయిలో మాత్రం 2 టర్ములు ఎమ్మెల్యేగా పనిచేస్తారు, ఇప్పుడు 3వ సారి కూడా నామినేషన్ వేశారు. ఆ నామినేషన్ లో కూడా ఎలాంటి ఇబ్బందికరం లేదు, అంటే ఏదైతే నామినేషన్ పత్రంలో కూడా ఆయన క్లియర్ గా అన్ని కూడా పొందుపరిచారు. ఏదైతే స్థిర చిరాస్తులు కావచ్చు అలాగే ఏదైతే ఇతర ఏమైనా వేరేటివి ఏదో ఉన్నా కానీ వాటన్ని కూడా క్లియర్ గా నామినేషన్ పత్రంలో పొందుపరిచారు. కానీ అతని నుంచి ఏదైతే కాంప్లీట్ లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేసిన వీరపాలి శంకర్ మాత్రం ఇటు స్థిర చిరాస్తుల విషయం కావచ్చు అలా కేసుల విషయంలో కావచ్చు వీటన్నిటిని కూడా ఎందుకు పొందుపరచలేకపోయారని కూడా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తుంది. డెఫినెట్లీగా ఎవరైతే తప్పుడు సమాచారం ఇచ్చాడో, ఏదైతే నామినేషన్ పత్రం తప్పుడు సమాచారం ఇచ్చి పూర్తిస్థాయిలో మాత్రం పోటీలు నిలుస్తున్న వీరపాలి శంకర్ ని వెంటనే డిస్మిస్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీలో ఉన్న వీరపాలి శంకర్ ఈ రకంగా వివరించడం ఏంటి, అయితే ఉన్న విషయాన్ని క్లారిటీగా క్లుప్తంగా నామినేషన్ పత్రంలో పొందుపరచాలి. కానీ ఎందుకు పొందుపరచలేకపోయారు, ఒక బాధితమైన పదవి ఇప్పుడు అభ్యర్థిగా ఉండడం తర్వాత ఎమ్మెల్యే గెలుస్తారు పక్కన పెడితే ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ప్రజలకు ఇక్కడ పూర్తిస్థాయిలో మాత్రం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక నాయకుడిగా ఆయన ఏం చేశాడు, గతంలో ఏ పనులు చేశారు, ఆయన స్థిర చిరాస్తులు ఏంటి, ఆయన గతంలో ఏదైనా ఎలక్షన్స్ లో కానీ కేసులో కానీ ఏమైనా ప్రమేయం ఉందా అనే దానిపైన కూడా పూర్తిస్థాయిలో మాత్రం ఎన్నికల కమిషన్ కోరుతుంది. కానీ ఎన్నికల కమిషన్ ని పక్కదోవ పట్టించే విధంగా ఆయన పొందుపరచారనేది ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు ఇతర పార్టీ సంబంధించిన నాయకులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.